ఉత్తరప్రదేశ్లో దళిత యువతిపై దాడిని ఖండిస్తూ నార్సింగి మండల దళిత నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్న దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దళితులపై అత్యాచారాలు హత్యలు జరిగినా చూసి చూడనట్లు వ్యవహరిస్తూ అగ్రవర్ణాల వారికి బాసటగా నిలుస్తూ దళితులను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని నార్సింగి మండల దళిత నాయకులు అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జోగు జీవన్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మనీషా అత్యాచారంపై తమ యొక్క వైఖరిని తెలిపిన తర్వాతనే పోటీ చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కృష్ణయ్య, సిద్ధిరాములు, ఎర్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో దళితులు అయినటువంటి మేమందరము ఉత్తరప్రదేశ్ బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో దళితులపై అన్యాయాలు జరుగుతున్నాయి, మహిళలకు రక్షణ లేకుండా పోయింది కాబట్టి దాన్ని మేమందరము ఖండిస్తున్నాము. ఏంటిది అని అంటే, ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో మనీష అనే అమ్మాయిని కొంతమంది దుండగులు కలిసి రేప్ చేసి, ఉన్నత కులాలకు సంబంధించిన వారు రేప్ చేసి అమ్మాయి నాలుకెను కోసి అమ్మాయి నడుము మెడలు అన్నీ విరిచేసి ఒక పొదల్లో పడేసి వెళ్ళారు. కాబట్టి దీనిపై ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా దళితుల మీద అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి, ముఖ్యంగా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇది భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా జరగడం ప్రశ్నిస్తున్నటువంటి వారిని దేశద్రోహం కింద అనవసరమైనటువంటి కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా మేము ఖండిస్తున్నాము. మా యొక్క దళిత సంఘాల ముఖ్యంగా మా దళితులలో మహిళలు కానీ దళిత హక్కుల కోసానికి పోరాడుతున్నారు, ప్రతి ఒక్కరి పైన అణచివేతకు గురవుతున్నారు. ముఖ్యంగా దళితులపైన అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ కూడా మీ యొక్క వైఖరి, అసలు మీ బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి వైఖరి ఏంటిదో చెప్పాలి. మా దళితులను ఇంకా అణగదొక్కాలని చూస్తే ఈ యొక్క దుబ్బాక ఎన్నికలో తగిన గుణపాఠం చెప్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. ఒక మనీషాపై అత్యాచారం చేసినటువంటి దుండగులను వీలైనంత త్వరగా ఉరిదీయాలి, లేదా దీనిపై మేము దళిత సంఘాల తరపున మేము పోరాటం చేస్తామని ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.